సక్సెస్ దర్శకుడు సుకుమారుని అయోమయంలో పడేసినట్లు తెలుస్తోంది పార్ట్ ఎలా తీయాలనే సందిగ్ధత ఆయనలో మొదలైందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ముందుగా అనుకున్న స్క్రిప్ట్ మొత్తం మార్చేయడంతో పాటు రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్ హిందీలో పుష్ప విజయం ఊహించినదే మేకర్స్ కు కూడా పెద్దగా హోప్స్ లేవు దీంతో కనీసం ప్రమోషన్స్ కూడా చేయలేదు ఈ కారణంగా పుష్ప బాలీవుడ్ లోని మెల్లగా మొదలైంది ఫస్ట్ డే చిత్రానికి కేవలం మూడు కోట్లే వసూలు వచ్చాయి వర్డ్ ఆఫ్ మౌత్ తోటి పుంజుకున్న పుష్ప ఏకంగా వంద కోట్లు పైగా వసూలు సాధించింది ఇక వరల్డ్ వైడ్ పుష్ప మూడు వందల అరవై కోట్ల వసూలుకు సాధించింది ఇక పుష్ప పార్ట్ వన్ భారీ విజయం అందుకోగా మరింత భారీగా పార్ట్ టూ తెరకెక్కించాలని భావిస్తున్నారు పాన్ ఇండియా అంచనాలు అందుకునేలా బడ్జెట్ డబుల్ చేసి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారని సమాచారం ఈ పుష్ప టూ కోసం చేసిన చిత్రీకరణ పనికి రాకుండా పోయిందట చిత్రీకరించిన సన్నివేశాలు ఉపయోగించరట దీని వలన ముప్పై కోట్ల రూపాయలు వృధా అయిపోయి అంటున్నారు నిజానికి మిగిలిన ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండు చివరిలోనే విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు మొత్తం రీషూట్ చేసే ఆలోచన కారణంగానే టూ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు సుకుమార్ తన టీమ్ తోటి కూర్చొని మేధోమదనం చేస్తున్నారట ఇక రెండు